17A చట్ట సవరణకు అసలు కారణం ఏంటి, 17A చట్టం అసలు ఏం చెబుతోంది అనే అంశాల గురించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ న్యాయవాది, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బత్తుల రామకోటయ్య గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడారు. రామకోటయ్య గారు నమస్తే అండి. నమస్తే అండి. అమెండ్మెంట్ 17A యాక్ట్ అసలు చట్ట సవరణ ఎందుకు జరిగింది, చట్టం ఏం చెబుతుంది రామకోటయ్య గారు అంటే ఏం చెప్తారు? ఈ చట్టం అనేది మన దేశానికి స్వతంత్రం వచ్చినాక మన వ్యవస్థలో పేరుకుపోయినటువంటి అవినీతిని ఎలిగి తీయటానికి మనకి 1988లో దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో, నాటి ప్రతిపక్ష నాయకుడు ఎల్కే అద్వానీ గారి యొక్క ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో ఈ యొక్క అవినీతి నిరోధక చట్టాన్ని తెచ్చారు. తెచ్చినప్పుడు అప్పుడు ఒక మాట అన్నారు, ఈ అవినీతి నిరోధక చట్టం అనేది అర్జునుడి చేతిలో పాశుపతి అస్త్రం లాంటిది. ఎందుకన్నారంటే ఆ మాట, పాశుపతి అస్త్రం వేస్తే అక్కడంతా కూడా భస్మైపోతుంది, శూన్యమైపోతుంది. అంటే వ్యవస్థలో పేరుకుపోయిన అవినీతి మొత్తాన్ని కూడా ఈ అవినీతి నిరోధక చట్టం ద్వారా ఒక్కసారిగా రూపుమాపాలి అనేటటువంటి ఉద్దేశంతో అవినీతి నిరోధక చట్టం అనేది 88లో వచ్చింది. ఈ యొక్క చట్టం మంచిది. ఈ చట్టాన్ని కొంతమంది చుట్టాలుగా చేసుకొని, సెక్షన్స్ ను ఆయుధాలుగా చేసుకొని, ఈ సిఐడిని కానీ సిబిఐని కానీ పావులుగా చేసుకొని, పోలీసులు సైన్యాలుగా చేసుకొని ప్రతిపక్షాల మీద దాడులు చేయటం మొదలుపెట్టారు. అదేవిధంగా వ్యవస్థలో ఉన్నటువంటి ఆఫీసర్స్, బ్యూరోక్రసీ, ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో అధికారంలో ఉన్న వాళ్ళకి తలూపకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తే వాళ్ళ మీద కూడా ఒక తప్పుడు కేసులు పెట్టి, నిరాధారణమైన కేసులు పెట్టి, నిర్దోషులను కూడా దోషులుగా చిత్రీకరించే పరిస్థితి చేశారు. జనరల్గా ఏంటంటే తప్పు చేసిన వాడికి శిక్ష పడాలనే ఉద్దేశంతో చట్టం వచ్చింది. ఇక్కడ నిర్దోషులను కూడా దోషులుగా చేయాలి అనే ఉద్దేశంతో, రాజకీయంలో ఒక వ్యక్తి ఎవరికైనా మంచి ప్రజాక్షేత్రంలో మంచి పేరు ప్రఖ్యాతులు వస్తుంటే వాళ్ళ మీద ఏ విధంగా బురద చల్లాలి, వాళ్ళ మీద ఏ విధంగా మరకలు అంటించాలి అనేటటువంటి ఉద్దేశంలో, అప్పుడు మనం ఒకసారి చూస్తే బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ మనకి 92 ఆ టైంలో యునైటెడ్ ఫ్రంట్ వచ్చిన టైంలో ఆయన ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్నారు. ఆయన్ని దెబ్బతీయడం కోసం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దానా స్కామ్లో ఆయన ఇరికిచ్చారు. ఇరికిచ్చి ఆయన పేరు ప్రతిష్టలు దిగదార్చారు. తర్వాత మనం చూస్తే చిదంబరం గారి మీద ఈ కేసు, జయలలిత గారి మీద ఈ కేసు, అదే యడ్యూరప్ప గారి మీద ఈ కేసు, ఇట్లా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని జైల్లో పెట్టడం అనేది ఒక ఆనవాయితీగా మారింది. కాబట్టి ఈ యొక్క పాశుపతి అస్త్రానికి ఇరుగుడేంటి అంటే, మళ్ళా మనకు రామాయణంలోకి వెళ్తే లక్ష్మణ స్వామి చనిపోయినప్పుడు ఆయన మూర్ఛతో తిరిగి పడిపోయినప్పుడు ఆయన బతికించాలంటే రాముల వారికి కూడా దోసల దిక్కు దోసల, అలాంటి పరిస్థితుల్లో ఆంజనేయ స్వామి ఒక మనకి దీన్ని తీసుకొని సంజీవుని మొక్క తీసుకొస్తారు. సంజీవుని మొక్క తీసుకొచ్చి లక్ష్మణ స్వామిని బతికిస్తారు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే, నిరపరాధుల్ని ఎవరి మీద అయితే నిరాధారణ ఆరోపణలు చేస్తారో వాళ్ళు జైలుకు పోకుండా ఉండటం కోసం ఈ 17A అమెండ్మెంట్ అనేది మనకి తెమ్మని లా కమిషనర్ 2013లో రికమెండేషన్ చేసింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేటి గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు మనకి 26/7/2018లో చట్ట సవరణ చేశారు. ఈ చట్ట సవరణ చేసినప్పుడు చెప్పారు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ డేట్ ఆఫ్ అఫెన్స్, అంటే ఎప్పుడు నేరం జరిగింది అనేది సంబంధం లేకుండా మనకి 2018 తర్వాత ఈ ఏదైతే జూలైలో 26 వచ్చిన సవరణ తర్వాత ఏదైతే కేసులు నమ్మవుతే ఆ కేసులన్నిటికి కూడా కాంపిటేటివ్ అథారిటీ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి, తీసుకుని పక్షంలో ఆ ఎఫ్ఐఆర్ఏ చల్లదు, అలాంటి ఎంక్వైరీలు చేయకూడదు, అలాంటి విచారణ చేయకూడదు అని చట్టం చెప్పింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కేసులో దాన్ని ఏదైతే మనకి లక్ష్మణ్ రేఖ గీత గీశారో ఆ గీతను దాటి ఎఫ్ఐఆర్ నమోదు చేయటం కానీ, ఆ గీతను దాటి గౌరవ హైకోర్టు తీర్పు చేయటం కానీ జరిగింది. దీని మీద ఇప్పుడంతా కూడా సుప్రీంకోర్టులో స్పెషల్ పిటిషన్, సంజీవుని మొక్క లాంటిది, ఎలా చంద్రబాబు నాయుడు కానీ ప్రజాస్వామ్యవాదులకు కానీ భారత ప్రజాస్వామ్యానికి కానీ ఇప్పుడు అది ఒక సంజీవుని మొక్కలాగా చూస్తున్నారు. రేపు ఈరోజు విచారణ ఏం జరుగుతుంది, దాని మీద రేపు తీర్పు ఏం రాబోతుంది అని మనకి 143 కోట్ల మంది భారతీయులు కూడా వేచి చూస్తున్నటువంటి తీర్పే రేపు స్పెషల్ పిటిషన్. ఓకే, రామకోటయ్య గారు అసలు మామూలుగా అంటే ఈ చట్ట సవరణ చేసిందేమో 17A చట్ట సవరణ చేసింది 26/7/2018 అన్నారు, కానీ ఇప్పుడు మాత్రం
సిఐడి పోలీసులు కానీ అలాగే ప్రభుత్వం తరపు న్యాయవాదులు కానీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఒక కొత్త అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఎఫ్ఐఆర్ ఏమో 9/12/2021 అని చెప్తున్నారు, అలాగే డేట్ ఆఫ్ కంప్లైంట్ ఏమో 7/9/2021 అని చెప్తున్న నేపథ్యంలో చట్ట సవరణ చేసింది 17A 26/7/2018 అయితే, ఇప్పుడు ఈ ప్రభుత్వ తరపు న్యాయవాదులు కానీ సిఐడి అధికారులు కానీ ఒక కొత్త అంశాన్ని తెర మీదకి తీసుకొస్తున్నారు చంద్రబాబు కేసు విషయంలో. ఈ కొత్త ఆరోపణ ఏంటంటే ఈ కేసు 5/6/2018 నమోదైంది, రిజిస్ట్రేషన్ అయింది అన్నట్లుగా ఒక కొత్త అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు కదా. అసలు ఈ కొత్త అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చిన నేపథ్యంలో దీన్ని ఎలా చూడొచ్చు, అసలు ఏంటి ఎందుకు ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి ఉంటారు అనుకోవచ్చు మనం? మంచి క్వశ్చన్ అడిగారు మీరు. ఈ యొక్క ప్రశ్న ద్వారా ప్రేక్షకులకే కాదు ఆంధ్ర ప్రజానికం మొత్తం కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశం, ఎవరి మీదైనా ఒక రిపోర్ట్ ఇచ్చినప్పుడు లేదా ప్రిలిమినరీ ఎంక్వైరీ జరిగినప్పుడు ఆ ఎంక్వైరీకి ఇప్పుడు ప్రాసిక్యూషన్ వారు కానీ ప్రభుత్వం వారు కానీ 5/6/2018 అంటే సవరణ రాకముందే మేము విచారణ చేశాము అనేది ఏదైతే కొత్త మార్గం తీపారో దీంట్లో వాస్తవం లేదు. ఎందుకంటే 5/6/2018 ఎవరున్నారు ముఖ్యమంత్రిగా? గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయన ప్రభుత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఆయనే కేసు కట్టించుకుంటారా ఒక పాయింట్. రెండు, 5/6/2018 వీళ్ళు ఒక రిపోర్ట్ స్టార్ట్ అయింది అనుకుందాం, అనుకుంటే దాని మీద ఏదైనా ఒక ప్రిలిమినరీ ఎంక్వైరీ స్టార్ట్ అయితే 90 రోజుల్లో దాని మీద కేసు కట్టడం కానీ దర్యాప్తు చేయడం కానీ జరగాల. ఒకవేళ అలాంటివి జరగనప్పుడు యాక్షన్ డ్రాప్ అంటారు మనకి సిఆర్పిసిలో, క్రిమినల్ రూల్స్ ప్రకారం యాక్షన్ డ్రాప్ అవ్వాలి, తర్వాత మళ్ళీ కేసు పెడతానికి లేదు. రెండో విషయం. మూడో విషయం ఏంటి, ఏదైనా ఒక కేసు సంబంధించి ఒక ఎంక్వైరీ స్టార్ట్ చేసేటప్పుడు జీడీలో ఎంట్రీ చేయాలా? వీళ్ళు ఎక్కడైనా పోలీస్ స్టేషన్లో ఉంటుంది, ఈ ఎక్కడ కూడా జీడీ ఎంట్రీస్ లేవు. దీనికి సంబంధించి గౌరవ హైకోర్టు వారు మనకి పేరా నెంబర్ 16లో చెప్పారు. ఏమని చెప్పారు, ఇలా అంటే ఒక ప్రాసిక్యూషన్ గారు ఒక చెప్పారు ఇలా ఏది 5/6/2018 ఒక ఎంక్వైరీ జరిగిందని లేదా ఒక ఆరోపణ వచ్చిందని, దానికి సంబంధించి ఎలాంటి రెఫరెన్స్ కూడా మా కోర్టు ముందు వాళ్ళు పొందపరచలేదు అని ఒక ఫైండింగ్ కూడా రాశారు. జడ్జిమెంట్లో ఎలాంటి రెఫరెన్స్ లేదన్నప్పుడు ఈరోజు సుప్రీంకోర్టు కూడా అదే విషయాన్ని కాల్పోర్ చేసింది. మీరు ఏదైతే 5/6/2018 మీరు కేసు ముందే దర్యాప్తు స్టార్ట్ అయిందన్నారో, అమెండ్మెంట్కి ముందే అయిందన్నారో, దానికి సంబంధించి మెటీరియల్ ఎవిడెన్స్ అంటే డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయా, మీరేమైనా హైకోర్టులో దాఖలు చేసారా, ఒకవేళ చేత ఈ కూడా సుప్రీంకోర్టుకి పంపించమన్నారు. ఈరోజు ప్రభుత్వం హైకోర్టు రిజిస్టర్ ద్వారా పంపించాలా? పంపిస్తే ఏమైనా ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ పంపించారనుకోండి, ఇప్పుడు వాళ్ళు ఏదైనా సృష్టించి పంపించారనుకోండి, వాటిని సుప్రీంకోర్టు నిశ్చితంగా పరిశీలిస్తుంది. ఎందుకంటే వీళ్ళు డాక్యుమెంట్స్ ఫైల్ చేసినంత మాత్రాన వాటికి చట్టబద్ధత రాదు. నేను చెప్పినట్టు జీడీలో ఉండాలి, జీడీ ఎంట్రీ కావాలి. జీడీ ఎంట్రీ అయినాక దాని మీద 19 డేస్లో యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకొని ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టడమా లేదా డ్రాప్ అవటం చేయాలి. ఇవన్నీ చేయకుండా 2021 దాకా నిద్రపోయి, ఇందాక మీతో చెప్పినట్టు 7/9/2021 దాకా నిద్రపోయి ఆ రోజు ఈడీకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో నాటి స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి సంబంధించి ఫండ్స్ కూడా సక్రమంగానే జరిగినాయి, 40 కాలేజీలు మేము ఇచ్చాము, విద్యార్థులు 2,10,000 మంది శిక్షణ పొందారు, 75,000 మంది పైసలకు విద్యార్థులకి ఉద్యోగాలు వచ్చినాయి అని వాళ్ళు చెప్తూ విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకొని లేదా ఆయన సూచన చేసినట్టు చంద్రబాబు నాయుడిని అకారంగా ఈ కేసులో ఇరికించడంలోనే ప్రజలకు ఒక విషయం అర్థమైంది. రెండేనంటే మీరు ముఖ్యంగా ప్రేక్షకులకి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసేది అంటే 2019 జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినా కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది కంటిన్యూషన్ అయింది. ఈయన జగన్మోహన్ యొక్క ఆధ్వర్యంలో కూడా 47,000 మంది విద్యార్థులు శిక్షణ పొందారు, 7,000 కోట్లు ఖర్చు పెట్టారు. గత ప్రభుత్వం చేసినటువంటి ఒక స్కిల్ డెవలప్మెంట్ యొక్క శిక్షణా కేంద్రాలకు వెళ్ళి వీళ్ళు పరిశీలించి బాగుందని ప్రశంసించారు. మరి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు యొక్క వైఫల్యాలు ఉంటే స్కీమ్ కాకుండా స్కామ్ అయితే మీరెందుకు కంటిన్యూషన్ చేస్తున్నారు, మీరెందుకు కొనసాగిస్తున్నారు అంటే ఇది ఒక రాజకీయ ఉద్దేశంతో ఆయన ప్రజాక్షేత్రంలో వస్తున్నటువంటి పరపతిని దెబ్బతీయడం కోసం, ఆయన ప్రజల్లో తిరగకుండా చేయడం కోసం ఈ అక్రమ కేసులు పెట్టి ఆయన్ని జ్యుడిషియల్ రిమాండ్ లో పెట్టారనేది అర్థమైంది. ఓకే రామకోట గారు, మీరు చెప్తున్నట్లుగా అసలు ఈ
అంటే సిఐడి తరపు న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తెర మీదకి తీసుకొచ్చినటువంటి ఆరోపణల ప్రకారంగా 5/6/2018 మీరు చెప్పినట్లుగా ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన మీద ఆయన వేసుకునేటువంటి అంటే ఆయన మీదనే ఆయన కేసు వేసుకునేటువంటి అంటే ఆ సందర్భం అయితే రాదు అసలు. అంటే ఇక్కడ నిజంగా సిఐడి తరపు న్యాయవాదులు వ్యూహాత్మక తప్పిదం చేశారా అట్లా మనం భావించవచ్చా అంటే మీరేం చెప్తారు? ఖచ్చితంగా దీనికి కూడా నాకు ఒక సామెత గుర్తుకొస్తుంది, భస్మాసురుడు అస్తం అని. భస్మాసురుడు అస్తం అంటే శిశువుల మీద పెడితే వాళ్ళు భస్మ అయిపోతారు, ఎవరి తల మీద పెడితే వాళ్ళు. ఈరోజు సిఐడి కానీ ప్రభుత్వం కానీ వాళ్ళ మీదనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2018లోనే అంటే 5/6/2018లోనే ఆయన మీద నేర ఆరోపణ వచ్చింది, దానికి సంబంధించి దర్యాప్తు మొదలైంది అని చెప్పడం ఒక భస్మాసురుడు అస్తం లాంటిది. చంద్రబాబు నాయుడు గారు ఇరికిద్దామని చెప్పి వాళ్ళు ఇరుక్కున్నారు, వాళ్ళకే చుట్టుకుంది. ఈ రోజు సుప్రీంకోర్టు కనుక అది రాకపోతే ఇలాంటిది ఒకటి జరిగింది మన ఢిల్లీ లెక్కర్ స్కామ్ లో, ఆ రోజు కూడా చెసిబాట్లు పెట్టింది. ఎందుకంటే రేపు నాకు తెలిసి విచారణలో సుప్రీంకోర్టులో వీళ్ళు చెసిబాట్లు తినే పరిస్థితి వస్తుంది, వీళ్ళ మీద కూడా సుప్రీంకోర్టు ఏదైనా డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకునే పరిస్థితి కూడా వస్తుంది అని నేను భావిస్తున్నా. ఎందుకంటే ఒక తప్పుడు కేసు కట్టినా కానీ నేరమే, తప్పుడు ఆరోపణ చేసినా కానీ నేరమే. వీళ్ళు మెయ్యబోయి మెడకేసుకున్నట్టు వీళ్ళు చంద్రబాబు నాయుడు గారిని ఏదో ఇంకా 4 రోజులు ఎక్స్ట్రా ఉంచుదాము, ఆయన రిమాండ్ పొడిగిద్దామని చెప్పి వీళ్ళు తొవ్వుకున్న గుంతలో వాళ్లే పడ్డారనేది నా భావన. ఓకే సార్, ఇప్పుడు సిఐడి తరపు న్యాయవాదులు ప్రభుత్వ తరపు న్యాయవాదులు చేసినటువంటి ఈ వ్యూహాత్మక తప్పిదానికి కోర్టు ఎలా స్పందిస్తుంది, కోర్టు ఎలా చూసే అవకాశం ఉంటుంది అంటే ఏం చెప్తారు సార్? కోర్టు ఎప్పుడు కూడా ఇన్ యాప్ లీగల్ యాంగిల్ చూస్తూ ఉంటుంది, చట్టబద్ధంగా ఏ ఆరోపణ అయినా వచ్చినా చట్ట పరిధికి లోబడి ఉందా లేదా, చట్ట ప్రకారం ఇది విచారణ జరుగుతుందా లేదా, చట్ట ప్రకారం ఆరోపణలు కనుక నిజంగా ఉంటే వాళ్ళ మీద విచారణ చేసి చట్ట ప్రకారం ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, ఆ చర్యల్లో నిజంగా ఆయన న్యాయం చేస్తే శిక్ష వేయటం, ఒకవేళ తప్పుడు ఆరోపణలు చేస్తే కోర్టు వేయటం. ఎప్పుడు కూడా ఈ వ్యవస్థలో మనకి అన్ని ద్వారాలు ముగిసిపోయినాక అన్ని ద్వారాలు మనకి క్లోజ్ అయినాక చివరి రిసార్ట్ ఏదైనా ఉందంటే ప్రజాస్వామ్యంలో కోర్టే, ఇక్కడ కూడా న్యాయం జరగకపోతే ఇంకెక్కడ జరగదు. అందుకని అల్లో రామచంద్ర అని టీడీపీ శ్రేణులు మొత్తం కూడా ఎటు చూస్తున్నాయి అంటే కోర్టు వైపే చూస్తున్నాయి. ఇక్కడ కోర్టులో కూడా న్యాయం జరగకపోతే ఇంకా వ్యవస్థలు ఎక్కడ జరగవు, వ్యవస్థల మీద నమ్మకాలు పోతే మన ప్రజాస్వామ్యంలో మన ప్రజాస్వామ్యం కూడా మనుగడ కొనసాగించడం కష్టసాధ్యం అయిద్దనేది నా భావన. ఓకే, అంటే వాళ్ళు చేస్తున్నటువంటి ఈ ఆరోపణ నిజంగా అంటే చట్ట సవరణ జరిగిందేమో 17A వచ్చేసి 26/7/2018, కానీ వీళ్ళు చేస్తున్న ఆరోపణ ఏంటి 5/6/2018లోనే అంటే ఆయన సీఎంగా ఉన్న సమయంలోనే ఇది జరిగింది, ఈ రిజిస్ట్రేషన్ జరిగింది అంటూ కూడా వాళ్ళు తెర మీదకి తీసుకొచ్చిన నేపథ్యంలో అంటే ఈ చంద్రబాబుకు సంబంధించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేసు ఏదైతే ఉందో ఈ స్కామ్కి సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో క్వాష్ అయ్యే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు ఈ ఈ కొత్త ఆరోపణ ద్వారా? ఇప్పుడు మనకి దిగువ కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని పరిశీలించినా వీళ్ళు చేసే ఆరోపణలను పరిశీలించినా నాకైతే పూర్తి విశ్వాసం ఉంది సుప్రీంకోర్టులో దిగువ కోర్టు ఇచ్చినటువంటి ఏదైతే 22/9/2023 చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా వచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో సుప్రీంకోర్టు నిలవదు అది. రేపు చంద్రబాబు నాయుడు గారికి క్వాష్ ఎఫ్ఐఆర్ రద్దు అవుతుంది, స్పెషల్ పిటిషన్ ఆయనకు అనుకూలంగా తీర్పు వస్తుందని